ప్లేన్ ఏ గేట్ దగ్గర వస్తుంది అని మన బోర్డింగ్ పాస్ పైన ఏంటంటే ఫుల్ గా షాపింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఏంటి చూడక ముందు మన టికెట్ చెక్ చేసి అన్ని ప్రాపర్ గా ఉన్నాయా చెక్ చేసి, ఇదే ఏరో బ్రిడ్జ్ అంటారు, దీంట్లో వెళ్తే డైరెక్ట్ క్రాఫ్ట్ లోపలికి మనల్ని ఎంట్రీ చేస్తారు. హాయ్ గైస్, నమస్కారం, వణకం, మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కుట్టి. నా పేరు పూజ, ఎలా ఉన్నారు అందరూ అని అడగకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి, నేను హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాను. సో ఈ రోజు నేను ఏమనుకున్నాను అంటే, కొంచెం ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ తీసాం అనుకోని ఈ వీడియో షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అదేంటంటే, యాక్చువల్గా మనం డొమెస్టిక్ ఎయిర్లైన్ ట్రావెల్ చేసినప్పుడు ప్రొసీజర్ ఏంటి, లోపల చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఏమేం చేయాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, లోపల చాలా ఉంటాయని అనుకుంటాము. ఏమి ఉండదు, వెరీ వెరీ సింపుల్ ట్రావెల్. దాంట్లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, లోపల బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలి, ఏ కౌంటర్స్ దగ్గర వెళ్ళాలి, అవంతా మీకు చూపించబోతున్నాను. ఎక్కువ సోది పెట్టకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా ఈ డొమెస్టిక్ ఎయిర్లైన్ ప్రొసీజర్ ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇదంతా చాలా మందికి దాదాపు తెలిసిన విషయమే. బట్ నా వీడియో వల్ల ఏ ఒక్కరికి ఫస్ట్ టైం ట్రావెల్ చేసి ఎవరికైనా ఒక్కరికైనా ఏదైనా యూస్ఫుల్ ఉన్నా నాకైతే సూపర్ హ్యాపీ. సో దానివల్ల ఈ వీడియో తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, అన్నిటికంటే ముందు పైసలు ఉండాలి మన దగ్గర టికెట్ బుక్ చేసుకోవడానికి. ఇంతకుముందు ఫ్లైట్స్ అనేవి చాలా చాలా కాస్ట్లీగా ఉండేది, ట్రావెల్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. కొన్నిసార్లు ట్రైన్ ట్రావెల్, ఫ్లైట్ ట్రావెల్ ఈక్వల్ టికెట్ ఫేర్స్ ఉంటాయి. సో మనం కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకొని ఎర్లీగా బుక్ చేసుకున్నామంటే ఫ్లైట్ టికెట్స్ అనేవి కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి. మనం షార్ట్ టైంలో బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ అనేవి కొంచెం హయ్యర్ ప్రైస్లో ఉంటాయి. అండ్ ఈ కరోనా టైంలో చాలా రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి ఎయిర్లైన్స్లో కూడా. ఎక్కువ మనం ఎక్కువ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఎక్కువ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని చాలా చాలా విషయాలు ఏం చేశారంటే ఆన్లైన్ చేసేసారు. సో దాంట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మేక్ మై ట్రిప్ ఉన్నాయి, లేదంటే ఏ ఎయిర్లైన్లో బుక్ చేసుకుంటున్నారో చూస్ చేసుకున్న తర్వాత ఆ ఎయిర్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. మీకు దేంట్లో బెస్ట్ ప్రైస్ ఉందో చూసి దాంట్లో బుక్ చేసుకోవడం బెటర్. మీ గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఎందులో తక్కువ ప్రైస్ ఉందో ఆ లిస్ట్ అంతా అదే చూపిస్తుంది. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకున్నారంటే అది బెటర్. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి టికెట్లో ఒక పిఎన్ఆర్ అనేది జనరేట్ అవుతుంది. పిఎన్ఆర్ అంటే ఏంటంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్. ఈ ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క యూనిక్ పిఎన్ఆర్ ఉంటుంది. ఈ పిఎన్ఆర్ బేస్ చేసుకొని మీరు మీ ట్రావెల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కరోనా టైంలో ఏం చేశారంటే, ఈ పిఎన్ఆర్ యూజ్ చేసి మీరు ఇంతకుముందు అయితే అక్కడ ఎయిర్పోర్ట్కి 1 hour ప్రియర్గా వెళ్ళి అక్కడే టికెట్స్ అనేవి మనం బోర్డింగ్ పాస్ అనేది తీసుకునేలాగా ఉంటుంది. బట్ ఇప్పుడు కరోనా టైంలో వెబ్ చెక్ఇన్ అనేది మ్యాండేటరీ చేశారు. సో మీరు వెళ్ళే 60 minutes ప్రియర్గా మీరు వెబ్ చెక్ఇన్ చేసేసేయాలి. అంటే ఆన్లైన్లోనే మీ బోర్డింగ్ పాస్ని తీసుకోవాలి. సో ఇదే బోర్డింగ్ పాస్, ఇలా ఉంటుంది. సో దీంట్లో మన ఫ్లైట్ ట్రావెలింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీ మన ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇలా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ టికెట్ బుక్ చేసుకున్న పేరుతోటి. ఇది ప్రజెంట్ ప్రియర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు చేయాల్సిన ప్రొసీజర్. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి చేయాల్సిన ప్రొసీజర్స్ ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ బేసిక్ చెక్ఇన్ ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత నా దగ్గర అసలు టికెట్ ఉందా లేదా అని చెక్ చేసి లోపల పంపిస్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన మనకు అన్ని టికెట్ కౌంటర్స్ కనిపిస్తాయి. ఏ ఎయిర్లైన్స్కి సంబంధించిన టికెట్ కౌంటర్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ గో ఎయిర్, ఇండిగో, ఎయిర్ ఏషియా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఒకవేళ మనకు వెబ్ చెక్ఇన్ అవ్వలేదు అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి. అండ్ మనం ఇక్కడ ఎయిర్లైన్స్, ఏ ఎయిర్లైన్ కౌంటర్ దగ్గర వాళ్ళు టికెట్స్ కూడా అక్కడే స్పాట్లో పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి.
ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అంటే టికెట్ చూసి మన ఐడి చూసి లోపలికి పంపించే ఎయిర్పోర్ట్ లోపలికి పంపించే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఇది. అండ్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉంటాయి, ఏ ఎయిర్లైన్ కౌంటర్స్ వాళ్ళకి ఉంటాయి. ఒకవేళ మన దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటే ఆ కౌంటర్స్ దగ్గర వెళ్ళి మనం చెక్ ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేయొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సెక్యూరిటీ చెక్. అండ్ ఇక్కడ ఈ సెక్యూరిటీ చెక్ దగ్గర ఏం చేస్తారంటే మనం మనతో క్యారీ చేసే లగేజ్ అంతా అక్కడ ట్రేస్ లాగా ఉంటాయి, ఆ ట్రేస్లో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేస్తే స్క్రీనింగ్ వెళ్తాయి అన్నమాట, అంటే మన బ్యాగేజ్లో ఏముందో కంప్లీట్ డీప్ స్క్రీనింగ్ అవుతుంది. ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ క్యారీ చేస్తే వాళ్ళు ఆ థింగ్స్ని డిస్పోజ్ చేసేస్తారు అక్కడే. అండ్ మనం కూడా ఒక సెక్యూరిటీ చెక్ దాని లోపలికి వెళ్ళాలి, అక్కడ ఒక పర్సన్ మనల్ని చెక్ చేస్తారు మన దగ్గర ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయా అని. మనం ఓన్లీ మన బోర్డింగ్ పాస్ని మాత్రమే పట్టుకొని వెళ్ళాలి, ఫోన్స్ అవన్నీ అక్కడ ట్రేస్లోనే డ్రాప్ చేసేసేయాలి. సో ఇలాంటి ట్రేస్లో పెట్టేసి స్క్రీనింగ్కి పంపించాలి మన దగ్గర ఉన్న లగేజ్ మొత్తాన్ని. సో సెక్యూరిటీ చెక్ క్రాస్ చేసి లోపల వచ్చిన తర్వాత మన బోర్డింగ్ పాస్ పైన మనకి గేట్స్ ఉంటాయి, మన ప్లేన్ ఏ గేట్ దగ్గర వస్తుంది అని మన బోర్డింగ్ పాస్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. ఆ గేట్స్ చెక్ చేసుకొని ఏ రూట్లో వెళ్ళాలో చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నాకు మెయిన్గా ఇష్టమైంది ఏంటంటే ఫుల్గా షాపింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి వెళ్ళేది ఉందంటే కొంచెం మళ్ళీ అల్లీగా వెళ్తాయి, ఎందుకంటే ఈ షాప్స్ అన్నీ మెల్లిగా అన్నీ చూసి షాపింగ్ చేసినా చెక్పోయినా ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి అన్నీ వస్తువులు చూడొచ్చు అని. సో ఇలా గేట్ నెంబర్స్ మెన్షన్ చేసి ఉంటాయి, గేట్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, మన ప్లేన్ ఏ గేట్ దగ్గర వస్తుందో చూసి ఏ డైరెక్షన్లో వెళ్ళాలని ఇలా మెన్షన్ చేసే ఉంటాయి. సో మనం అవి చూసుకొని మన ప్లేన్ ఏ గేట్ దగ్గర వస్తుందో చూసుకొని వెళ్ళొచ్చు. సో మన గేట్ దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, అక్కడ వెయిట్ చేయొచ్చు. అండ్ మన టైం డిపార్చర్స్ అన్నీ ఇట్లా ఈ స్క్రీన్ లాంటి దాంట్లో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. డిపార్చర్ ఒకవేళ ఆన్ టైం ఉందా డిలే ఉందా దీనిపైన మెన్షన్ చేస్తూ ఉంటారు. సో బోర్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, అక్కడ మనం వెయిట్ చేస్తూ ఉంటే బోర్డింగ్ స్టార్ట్ చేసే టైం అయిందంటే మనకి ఇన్ఫామ్ చేస్తారు. నేను అసలు ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఏంటి చూడక ముందు బిగినింగ్లో ఏమనుకునేదాన్ని అంటే మనం ఎయిర్పోర్ట్ పక్కన వెళ్తే చాలు ప్లేన్స్ అని జూపు జూప్ అని పోకుంటూ మన నెత్తి పైనుంచి పోతాయి అనుకునేదాన్ని. కానీ రియాలిటీ ఏంటంటే మనం ఇక్కడ గేట్ దగ్గర వచ్చేంత వరకు మనకు ఒక ప్లేన్ కూడా కనపడదు. మెయిన్గా అయితే ఇక్కడ గేట్ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు మనకి ప్లేన్స్ అనేవి టేక్ ఆఫ్ ల్యాండింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మన టికెట్ చెక్ చేసి అన్ని ప్రాపర్గా ఉన్నాయా చెక్ చేసిన తర్వాతే మనల్ని గేట్ క్రాస్ చేయనిస్తారు బోర్డింగ్ కోసం. ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ ఎక్కుతున్నారంటే నేనైతే విష్ చేసేది ఏంటంటే ప్లేన్ ఏరో బ్రిడ్జ్కి కనెక్ట్ చేయకుండా బస్సులో తీసుకెళ్ళాలి అనుకుంటాయి, అప్పుడే ప్లేన్ ఫుల్ పిక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇలా ఏరో బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తే ఏంటంటే మనం డైరెక్ట్ ప్లేన్ లోపలికి వెళ్ళిపోతాం, ప్లేన్ని చూసే అంత పాసిబిలిటీ ఉండదు మనకి, జస్ట్ మన ప్లేన్ యొక్క నోస్ మాత్రమే కనిపిస్తుంది. ఓ ఇదే ఏరో బ్రిడ్జ్ అంటారు. సో దీంట్లో వెళ్తే డైరెక్ట్గా మనం ప్లేన్ లోపలికి వెళ్ళిపోతాము, ప్లేన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ ఏరో బ్రిడ్జ్ అనేది. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి మనం బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు, కరెక్ట్గా ఉన్నాయా అన్ని, సేమ్ ప్లేన్ ఎక్కుతున్నామని మళ్ళీ ఒక ఫైనల్ చెక్ చేస్తారు. చేసి ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి మనల్ని ఎంట్రీ చేస్తారు. మన బోర్డింగ్ పాస్లో ఉన్న సీట్ చెక్ చేసుకొని మనం వెళ్ళి మన సీట్లో కూర్చోవచ్చు. సో బోర్డింగ్ పాస్లో మనకి ఆల్రెడీ ఒక సీట్ మెన్షన్ చేసేస్తారు, అది చెక్ చేసుకొని మనం మన సీట్లో కూర్చోవాలి. సో ప్లీజ్ ఒకసారి అందరినీ ఇలా వీడియో తీసినాం అనుకున్నాం, కానీ మళ్ళీ మన వీడియోస్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కావచ్చని పక్కన అలా తీసి ఇలా తీసేసాం. కూర్చున్న తర్వాత 3 ఇంపార్టెంట్ థింగ్స్ చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి, సెకండ్ మన సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మన సీట్ ఫార్వర్డ్ రిక్లైన్ అవ్వడానికి అడ్జస్ట్మెంట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే అవుతుంది. అండ్ థర్డ్ ఏంటంటే పైన ఈ ఏసీ బటన్స్ ఉంటాయి, సో మనం అవి రొటేట్ చేస్తేనే ఏసీ అనేది ఆన్ అవుతుంది. This flight is under the command of...
హైదరాబాద్ నైట్ వ్యూ. నైట్ టైంలో ట్రావెల్ చేస్తే ఒక సూపర్ ఫీలింగ్ ఏంటంటే కింద లైట్స్ అన్ని సూపర్గా కనిపిస్తాయి. ఇలా చిన్న చిన్న లైట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవేంటో మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను చెప్పు. ఒక చిన్న క్లూ ఇస్తా, అదేంటంటే మనం ఇప్పుడు ఓషన్ పైన ఉన్నాము, అంటే చెన్నైలో ల్యాండ్ అవబోతున్నాము, ఓషన్ పైన ఉన్నాము. పైనుంచి చూస్తుంటే ఇట్లా చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి ఓషన్లో. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలా సింపుల్ గా ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఇన్ని సెక్యూరిటీ చెక్స్ క్రాస్ చేసి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అండ్ చెక్ ఇన్ బ్యాగేజ్ చేస్తే మనకి ఏ బెల్ట్ బైక్ వస్తుందో ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు, సో అక్కడికి వెళ్ళి మన లగేజ్ ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో అదండి సంగతి, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అండ్ మీరేం చేయాలో తెలుసు కదా మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెల్ చేసినప్పుడు ఏమి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అయ్యారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి, లేదా చేయాలనుకునే వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా కామెంట్స్ లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. టిల్ దెన్ ఇట్స్ మీ పూజా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుట్టి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్. అండ్ ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి అందరికీ హ్యాపీ హ్యాపీ ఫ్లయింగ్, హ్యావ్ ఎ గ్రేట్ సేఫ్ జర్నీ. బాయ్ బాయ్.